వాలంటీర్స్ కి నేను ఒకటే చెప్తున్నా, వాలంటీర్స్ కి వాళ్ళ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, లక్ష మంది మహిళలు ఉన్నారు వాలంటీర్లు అని. అమ్మ నేను ఒక అన్నగా చెప్తున్నా, మీకు 5000 వస్తే ఇంకో 5000 ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను. నేను ఎప్పుడు మీ పొట్ట కొట్టను. తల్లి చెప్తున్నా, జనవాణి కార్యక్రమం వైసీపీలోని మహిళా వాలంటీర్ వస్తేనే నేను బయటకు వచ్చాను. వాళ్ళ అన్నని చంపేశారు, అందుకు నేను బయటకు వచ్చాను. నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని కన్నీరు పెట్టే పని చేయను. కానీ ఎందుకు ఈ జాగ్రత్తలు చెప్తున్నానో మీరు చాలా జాగ్రత్తగా వినాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పట్లో ఉన్న ఐఏఎస్లు ఉన్నతాధికారులు అందరూ కూడా ఉన్నతాధికారులు అందరూ కూడా ఏం చేశారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమి చెప్తే అవి చేసేసారు. వాళ్ళందరి మీద కేసులు, వాళ్ళందరి మీద జైళ్ళు. శ్రీలక్ష్మి గారితో లాంటి సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా ఈరోజున జైలుకి వెళ్ళి బయటకు వచ్చారు. ఐఏఎస్ అధికారులకే అలాంటివి ఉంటే, ఒకసారి మీరు క్రైమ్ చేశారు మీకు తెలియదు, వాళ్ళు మీ చేత ఏ క్రైమ్ చేస్తున్నారో మీకు తెలియట్లా, పర్సనల్ డేటా తీసుకుంటున్నారు, ఇట్స్ యాంటీ అగెయిన్స్ట్ ది ప్రైవసీ యాక్ట్ కింద, మీకు తెలియట్లా. అది మీకు గుర్తుపెట్టుకోండి, లల్లూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి చిన్నపాటి గడ్డి స్కామ్లు ఇరుక్కుంటే ఆయన ముఖ్యమంత్రి అయినా దిగిపోయి జైల్లో ఉండాల్సి వచ్చింది. జయలలిత గారు ఒక చిన్నపాటి క్రైమ్ జరిగితే ఆవిడ కూడా జైల్లో ఉండాల్సి వచ్చింది. శ్రీలక్ష్మి గారు జైల్లో ఉండొచ్చారు. ఈరోజుకి జగన్ కేసులు ఉన్నాయి. వీళ్ళే ఇంత ఇబ్బందిగా ఉంటే పాపం మీరు 250,000 మంది మీ చేత మీకు తెలియకుండా తప్పు చేయిస్తున్నారు. నేను మాట్లాడుతూ మిమ్మల్ని రక్షించడానికి మాట్లాడుతున్నా. మీరు చేసే పనులు 2022 డిజిటల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వస్తాయి. అది క్రిమినల్ అఫెన్స్. అది వాలంటీర్సు ఏమేమి చేశారో మీ అందరికీ తెలుసు. 6 ఏళ్ల బిడ్డ నుంచి 8 ఏళ్ల బిడ్డ నుంచి వితంతవుల దగ్గర నుంచి అందరూ వాలంటీర్స్ అని చెప్పట్లా, బట్ వాలంటీర్స్ చాలామంది ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉన్నారు. ఆడపిల్లల్ని కానీ పెద్దల్ని కానీ వితంతువుల్ని కానీ కొంతమంది క్రిమినల్ శక్తులు ఉన్నాయి. వాళ్ళ మీద లెక్క పక్క లేదు. జగన్ ఒకటి చెప్పు, రెడ్ క్రాస్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి, వాలంటీర్స్తో నడిచే సంస్థకి ప్రెసిడెంట్ భారతదేశపు రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు, నీ వాలంటీర్ వ్యవస్థకి ఎవడు హెడ్డో చెప్పు నాకు. ఎవడు హెడ్డు? హిట్లర్ ఎస్ఎస్, హిట్లర్ ఎస్ఎస్ సాల్ షూట్స్ కూడా హిమ్లర్ అనే ఒక హెడ్ ఉన్నాడు. వాలంటీర్ వ్యవస్థ అది కూడా దారుణాలు చేశారు. హిట్లర్స్ ఎస్ఎస్ సాల్ షూట్స్ అనేది, దానికి కూడా హిమ్లర్ అనే ఒక హెడ్ ఉన్నాడు. నీ వాలంటీర్స్ వ్యవస్థకి ఎవడు హెడ్? వాట్సాప్ గ్రూపులు ఎవరు ఎక్కడికి పంపిస్తున్నారు? నువ్వు చెప్పకపోతే జగన్, వి విల్ మేక్ యూ అకౌంటబుల్, విల్ మేక్ ష్యూర్ వి విల్ డ్రాగ్ యూ జగన్. నువ్వు నవ్వుతా ముద్దులు పెట్టుకుంటే కౌగిలించుకుంటే కుదరదు జగన్, ఆ తరం పోయింది. మనుషుల్ని ఒకసారి మోసం చేయగలవు, ఎల్లవేళలా అందరినీ ఎల్లకాలం మోసం చేయలేవు. వాలంటీర్స్కి ఒకటే చెప్తా ఉన్నా, మీరు 164.33 రూపాయల కోసం రోజుకి మీరు వాళ్ళు చెప్పిన మీకు తెలియట్లేదు, వాళ్ళు చేయిస్తున్న మీ చేత క్రైమ్ చేస్తున్నారు. మీ పాస్పోర్ట్ డీటెయిల్స్, ఒకరి పాస్పోర్ట్ డీటెయిల్స్, ఒకరి శాలరీ, ఒకరి బ్యాంక్ అకౌంట్, ప్రభుత్వాల మధ్య శాఖల మధ్య ఉండాలి. మీకు వాలంటీర్స్ చెప్తా ఉన్నా, ప్రభుత్వ శాఖలకి మధ్యలో ఈ డేటా వీళ్ళకి పంపించాలంటే లిఖితపూర్వకంగా లేఖలు ఉంటాయి, పర్మిషన్స్ ఉంటాయి. మీరు ఏమీ లేకుండా అక్కడ వివోఏ అని చెప్పి ఒక హైదరాబాద్ నానక్రామ్ కూడా పంపిస్తున్నారు. అక్కడ ఉన్న వ్యవస్థ 700 మందికి కూడా చెప్తున్నాను, ఇది కాగ్నిజిబుల్ అఫెన్స్. ఇది మీరందరూ
క్రైమ్ చర్యలకు మీరు బాధ్యులు అవుతారు, క్రిమినల్ చర్యకి బాధ్యులు అవుతారు. ఇది నేను చెప్పడం కాదు, హైకోర్టు చెప్తా ఉంది, సుప్రీంకోర్టు చెప్తా ఉంది, డేటా ప్రొటెక్షన్ యాక్ట్ చెప్తా ఉంది, ఇంతమంది చెప్తా ఉన్నారు. ఈ 2.5 లక్షల మంది, వాళ్ళకి అనుసంధానంగా ఉన్న 700 మంది, యువర్ ఆల్ లైబుల్ ఫర్ క్రిమినల్ యాక్షన్. జాగ్రత్త, ఎందుకంటే మీకు వచ్చేది రోజుకి 164.33 రూపాయలు మాత్రమే. దీనికోసం మీ బంగారు భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు. వాలంటీర్ తల్లిదండ్రులకి నేను చెప్తా ఉన్నాను, అమ్మ మీ బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోండి. శ్రీలక్ష్మి గారు లాంటి ఐఏఎస్ అధికారినే పాపం రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కదా అని చెప్పి చేసేసారు ఆవిడ. ఆవిడనే ఈ వ్యవస్థ రక్షించలేకపోయింది. లల్లూ ప్రసాద్ యాదవ్ గారిని రక్షించలేకపోయింది. తప్పు ఇంత అంత అని కాదు, తప్పు చేసిన ఎవరైనా పట్టుకుంటుంది. ఈ రోజున వైసీపీ నాయకులు మేము ఉన్నామని చెప్తున్నారు, వాళ్ళెవరు ఉండరమ్మా. శ్రీలక్ష్మి గారు జైల్లో ఉన్నారు, జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు, ఇది జరుగుతుందమ్మా. రాజకీయ నాయకులు బాగానే ఉంటారు, మీ బిడ్డల భవిష్యత్తు పాడైపోద్ది, చూసుకోండి. నేను ఎప్పటి నుంచో చెప్తా, ముందే వార్నింగ్ చేస్తా, నా మాటంటే మీకే మంచిది.